సార్ కరోనా వచ్చి సస్తుండేదేంది మీ రేట్లు పెంచుకుంటా పోతుండేదేంది సార్ నిన్న గాక మన పెట్రోల్ మీద పెంచారు ఈ రోజు రేషన్ మీద కందిపప్పు మీద ఉప్పు మీద మొత్తం మీద పెంచారు ఫ్రీగా అసలు ఎవరు సార్ మీకు ఇవ్వమనింది డబ్బులు ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికి డబ్బులు ఇచ్చేసి లేనిపోని పథకాలు మొత్తం పెట్టేసి ఇప్పుడు ప్రజల మీద ట్యాక్స్ రూపంలో ఎవరు సార్ చేయమన్నారు ఇప్పుడు మా లాంటి మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ రెక్కాడితో గాని డొక్కాడని పరిస్థితి సార్ ఇలాంటప్పుడు ఇంతంత రేట్లు మీరేస్తే మేము ఎలా సార్ బ్రతికేది ఒక పక్క పనికి వెళ్దామంటే కరోనా ఇంకొక పక్క మీరేం ట్యాక్స్లు మేము బతకాలైనా ఈ రాష్ట్రంలో ఇంకా చావాలని చెప్పా ఉద్యోగాలు కలిస్తే లేవు కంపెనీలు పెడతారంటే అవి బెటర్ ఇంక ఎలా సార్ బతకాలి మీకు ట్యాక్స్లు కట్టాలా లేదంటే మా ప్రాణాలు మేము ఏదో ఒకటి విషయాలు తీసుకొని బతక సావాలి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్ తల్లిదండ్రులారా కొద్దిగా ఆలోచించండి సంవత్సరానికి 10,000 సరిపోద్దా మన పిల్లలకు ఉద్యోగాలు వద్దా మిమ్మల్ని రేపు ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగం లేదయ్యా గవర్నమెంట్ సంవత్సరానికి 10,000 ఇస్తుందంటే సరిపోద్దా అదే ఒక కంపెనీ తెచ్చి దాంట్లో మా పిల్లోడు ఫలానా కంపెనీలో మా పిల్లోడు చేస్తున్నాడు నెలకు 10,000 రూపాయలు శాలరీ సంవత్సరానికి 120,000 సంపాదిస్తారంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు అదే కంపెనీలు లేకుండా అదే 10,000 కోసం మీరు ఎదురు చూస్తారా మీరు ఆ 10,000 తీసుకుంటారు కంపెనీ కావాలని పోరాడతారా గత ప్రభుత్వంలో మనకి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఈ ప్రభుత్వంలో మనకి ఎన్ని కంపెనీలు వచ్చాయి గత ప్రభుత్వంలో ఎంతమంది ఎన్ని రకాలుగా బాగుపడున్నారు।